గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ సార్ మాట్లాడు. విజయ్ ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని ఎట్లాగూ రిజల్ట్ ప్రజాభిప్రాయం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఖచ్చితంగా ఈ గత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారాన్ని 4 గోడల మధ్య ఉండటానికే ప్రయత్నించారు. అదేవిధంగా హేట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని మీద దాడి చేపించటం, లేదు కూర్చున్న ఆ ప్రజావేదికని కూల్చివేయటం, అంటే వీళ్ళ పరిపాలన ప్రజలకు ఉపయోగపరంగా కాకుండా ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక గ్రూపులు క్రియేట్ చేసి ప్రజలకి మధ్య చిచ్చు రేపి ఆ గొడవల్లో వాళ్ళు చలిగాచుకునేటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలైన తర్వాత వైసీపీ నాయకులు ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా అరాచకాలు చేశారు, కారణం ఏంటి, ఓడిపోతున్నాం అనేటువంటి భయం, ఆ భయంలో నుంచే ఈ విధమైనటువంటి అన్రెస్ట్ బయటకు వస్తూ ఉంది. నిజంగా ప్రజాభిప్రాయం వాళ్ళ కళ్ళు ఉంటే ఇన్ని గొడవలు చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మీరు చూశారు కారంపూడిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కానివ్వండి, లేదు పిన్నె రామకృష్ణారెడ్డి గారు ఆ బాక్స్ పగలగొట్టడం కానివ్వండి, అంటే ఓకే అవన్నీ కూడా జరిగిపోయినాయి. దీనికి ప్రతిచర్య ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి బాలకోటయ్య గారు చెప్తున్నారు. దీనికి ఏదో ఒక స్పెషల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తారట నిజమా సార్? ఇప్పుడు ఒక్కటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయినా రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయినా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల మీద మాత్రమే ఉండాలని అందరం కోరుకోవాలి. తర్వాతే చట్ట వ్యతిరేకంగా ఎవరైతే చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, లేదు ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఉందండి దాని మీద దాడి చేశారు, దానికి సంబంధించి వారిపైన తగు ఎదురుండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, వారిపై పెట్టినటువంటి కేసులు ఏంటి, కాబట్టి చట్ట ప్రకారం చట్ట వ్యతిరేకంగా చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉండాల్సి. ఓకే, కౌంటింగ్ కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతుందా ఇది అందరిలో ఉన్న డౌట్. తర్వాత మీరు అధికారంలోకి వచ్చేకి ఏం చేస్తారో, వాళ్ళ అధికారంలోకి వచ్చేకి ఏం చేస్తారో అప్పుడు డిస్కస్ చేద్దాం. కౌంటింగ్ అన్నది సక్రమంగా సాగే పరిస్థితి ఉందా, సాగుతుందా? చాలా మందికి చాలా అనుమానాలు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సజావుగానే సాగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మనం చూస్తూ ఉన్న వార్తలు, ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర బలగాలను కానీ వీటన్నిటిని కూడా తీసుకొచ్చి సమస్యాత్మక ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపబడిన వాటి దగ్గర కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. అటువంటి జరిగిన చోట మేము ఖచ్చితంగా మాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి సంబంధించి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వైసీపీ వారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ లేదు కవింపు చర్యలు కానీ లేదు దాడులు చేసే ప్రయత్నం చేస్తే తగు రీతిలో సమాధానం చెప్పడానికి సంసిద్ధులై ఉంటాం. ఎప్పుడు వారు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు. ఇంకొకటి బెట్టింగ్లు అనేది సమస్య. నిజంగా మీరు ఎంచుకున్నటువంటి టాపిక్ నిజంగా వాస్తవంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి, ఎందుకంటే ఈ సర్వేలు అంటే ఇప్పుడు సర్వేలు కూడా కొన్ని కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా అంటే సత్య దూరంగా కూడా సర్వేలు ఇస్తా ఉన్నారు. కాబట్టి వాటి మాయలో పడి పొరపాటున ఈ బెట్టింగ్లో పడి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవద్దని 99 ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాల్సిందే, ఈ బెట్టింగ్ రాయల్ని అరికట్టాల్సిందే. ఎందుకంటే వారు చేసే పని వల్ల ఆస్తులు పోతారు, ఆర్థికంగా దెబ్బతింటారు. ఒకడో ఇద్దరో గెలుస్తాడు, గెలుపు ఓటములు అనేది ప్రజాభిప్రాయం ఆల్రెడీ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. విజయ్ ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి, చాలా చాలా ఎగ్జిట్ పోల్స్ కానీ చాలా